मुख्यमंत्री गारी भद्रत पेर तो मुख्यमंत्री गारी निवासा की दगर सुमार 40 संवत्सराल निवास उंटुना पेद प्रजल इल्ल अक्रम तोलगिंपु मरियु इल्ल कोल्पोयिन पेदलकु तिरिगि इल्ल स्थलाल केटायिंपुलो जरिगिन अक्रमाल गुरिंचि अर्जी पेट्टुकुन्नारु
ఇందాక మీ దృష్టికి తీసుకొచ్చిన మొదటిది సోదరి శివశ్రీ ఒక దాదాపు సంవత్సరం క్రితం ఇదే నెలలో నా దగ్గరికి వచ్చి సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తూ ఇక్కడ మాకు సెక్యూరిటీ పర్పసెస్ కోసం ముఖ్యమంత్రి గారి నివాసం మీరందరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఖాళీ చేయాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఒక సరైన కాంపెన్సేషన్ లేకుండా లేదా అసలు ఆల్టర్నేట్ చూపించకుండా ఇంట్లోంచి పంపించే పరిస్థితులు పెడితే నోటీసులు ఇస్తే నా దగ్గరికి వచ్చి అప్పటికి చాలా కాలం వైసీపీ వారందరి దగ్గరికి వెళ్ళి ఇన్ని మాట్లాడితే వాళ్ళు నా దగ్గరికి వచ్చిన 2 రోజుల తర్వాత అక్రమ కేసులు పెట్టారు. నేను అడిగాను అప్పటికీ నా దగ్గర కోసం మిమ్మల్ని మరింత వేధించే పరిస్థితులు ఉంటాయంటే గత్యంతరం లేక తప్పక ఇంకెవరో చెప్పుకోలేక నా దగ్గరికి వచ్చి 1 ఇయర్ తర్వాత చేస్తే 2 రోజుల తర్వాత వైసీపీ నాయకుల ప్రోద్బలంతో స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో కేసులు అక్రమ కేసులు బనాయించి 4 రోజుల తర్వాత వాళ్ళ ఇల్లు కూడా కూల్చేశారు కొద్ది రోజుల తర్వాత. ఆ తర్వాత వాళ్ళ సోదరుడు అనిల్ కుమార్ ఒక ఆదివారం నేను బయటికి వెళ్ళేదు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి రాలా. ఇంటికి రాకుండా ఎన్ని రోజులు పెట్టిందమ్మా? 3 రోజులు సార్. 3 రోజుల తర్వాత ఫోన్ చేశారండి. నేను ఏదో ఇట్లా బయటకు వచ్చాను మళ్ళీ కలుస్తాను కలుస్తాను చెప్పి ఏదో కొంచెం ఏదో తేడాగా ఇబ్బందిగా మాట్లాడుతుంటే ఏంటి ఏంటంటే గద్దించినా కానీ చెప్పలేదు. తర్వాత ఎవరో ఒక ఆటో డ్రైవర్ ఒక ఆటో వ్యాగన్ లాంటిది దాంట్లో చూపించండి నేను ఫోటో ఇంటికి సాయంత్రం కూరగాయలు పొద్దున్న వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాన్న వ్యక్తి ఆదివారం వెళ్ళి 3 రోజుల తర్వాత ఫోన్ వచ్చి నేను వచ్చేస్తాను అని చెప్పి కొంత ఏదో అనుమానాస్పదంగా కొంచెం ఇబ్బందిగానే మాట్లాడుతూ ఉంటే ఆ తర్వాత రోజు ఇలాగా ఒక ఆటో ట్రాలీలో ఇలా శవమై తిరిగి ఇంటికి వచ్చాను. దీని మీద ఎలాంటి విచారణ మిమ్మన్నా కానీ పోస్ట్ మార్టం జరపమన్నా అసలు ఎందుకు చనిపోయాడంటే ఈరోజు వరకు సర్టిఫికేట్ కానీ దానికి సంబంధించిన ఇవి కానీ ఇవ్వలేదు. ఈరోజు దాకా ఇల్లు కూల్చేయగా ఒక నాకు అన్యాయం జరుగుతుంది అని ఇల్లు కూల్చేసి ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో సోదరుడు అనిల్ కుమార్ని చనిపోయిన పరిస్థితుల్లో నిజంగా ప్రభుత్వం తప్పు చేయలేదు, అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి లేదంటే దీనికి మీరు పోస్ట్ మార్టం చేసే రిపోర్ట్ ఎందుకు ఇవ్వరు? ఇది నేను చాలా వ్యక్తిగతంగా చాలా జనసేన చాలా బలంగా తీసుకుంటుంది. ఒక ముఖ్యంగా ఎందుకంటే మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు బేసిక్ వైసీపీ క్రిమినల్స్ని ఆదరించే పార్టీ, ఎవరికైనా నష్టం వస్తే వాళ్ళ పక్కన నిలబడే పార్టీ కాదు. ఒక చిన్న పార్టీ అంటే వాళ్ళకి ఎంత ఆడపడుచులు మానవ మర్యాదలకు సంబంధించిన సంఘటన జరిగినా మన చిలకలూరుపేట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన కూడా ఈ మంత్రివర్గం కానీ వీళ్ళ నాయకులు కానీ క్రిమినల్స్ని వెనకేసుకొస్తారు. ఒక స్త్రీకి ఇలా జరిగింది అని అంటే పాపం క్రిమినల్స్ అలా చేయలేదండి, పాపం ఏదో పాపం వాళ్ళు దొంగతనానికి వచ్చారంట, కానీ ఎందుకో మరి మనసు మార్చుకునేలా చేసి ఇలా క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే ప్రభుత్వం ఇది. ఈరోజున అనిల్ కుమార్ చనిపోవడానికి కూడా ఎవరు ఎందుకు భయపడుతున్నారు? అది నిజంగా చాలా కదిలించిన సంఘటన. జనవాణికి సోదరి తను ఈరోజు తనే దానికి
ఈరోజు తీసుకొచ్చి విజయవాడ ఈ బందర్ రోడ్లో పెట్టడానికి మాకినేని బసవేపునాయ్ గారి హాల్లో ప్రారంభించడానికి ఈ చెల్లెలకి మనస్ఫూర్తిగా నీ సమస్యకి ముందుండి ఇది మటుకు ఇది సాధ్యమైనంత మేరకు మేము ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి దీనికి మీకు న్యాయం జరిగేలా ఖచ్చితంగా చేస్తాం. సార్ మీరు